హాయ్ మాస్టర్స్ రోజుకొక మంచి మాటలో ఈరోజు ఒక యోగి ఆత్మకత నూట పదమూడవ అండి నిన్నటి రోజుని పరమహంస యోగానంద గారి బృందం గాంధీ మహాత్మని కలుసుకున్నటువంటి వైనాన్ని చెప్పుకుంటున్నాం మరి ఈరోజు మరికొన్ని విశేషాలు విందాం శ్రీ దేశాయ్ భజన కీర్తన ఒకటి పాడుతూ ఉండగా తక్కిన వాళ్ళంతా ఆయన పాడింది అందుకొని పాడుతున్నారు ఆ తర్వాత పారాయణం కూడా జరిగింది ముగింపు ప్రార్థన నన్ను చేయమని మహాత్ములు నాకు సైకి చేశారు ఆలోచనకు ఆశయానికి ఎటువంటి పొందిక ఉంది ఎప్పటికీ మనసులో ఉండిపోయే ఆ స్మృతి ఆకాశంలో అప్పుడే పొడిచిన చుక్కల కింద వార్ధాల మిద్దె మీద జరిగినటువంటి ధ్యానం ఖచ్చితంగా ఎనిమిది గంటల వేళకు గాంధీ గారు మౌన సాలించారు ఆయన జీవితంలో సాధించవలసిన కఠోరమైన పనుల వల్ల కాలాన్ని సూక్ష్మ ప్రమాణాల్లో కేటాయించడం అవసరమైంది కూడా స్వాగతం స్వామీజీ ఈసారి మహాత్ములు ఇచ్చింది కాగితం మీద రాసి చూపించిన స్వాగతం కాదు మేము అప్పటి డాబా మించి దిగి ఆయన రాత గదిలోకి వెళ్ళాం అందులో కుర్చీలు లేవు పుస్తకాలు కాగితాలు మామూలు కళాలు పొట్టి డెస్క్ పెట్టా ఒక మూల టిక్కుటిక్కుమనే పాత గడియారం ఉన్నాయి శాంతి భక్తి ప్రభలు సర్వత్రా వ్యాప్తమై ఉన్నాయి గహ్వ సద్విశ్రమైనటువంటి బోసినోటితో గాంధీ గారు సమ్మోహనాకరమైన చిరునవ్వును చిందిస్తున్నారు చాలా ఇళ్ల క్రిందట నా ఉత్తర ప్రత్యుత్తరాల పని చూసుకోవటానికి వ్యవధి కోసం వారానికి ఒకరోజు మౌనం పాటించడం ప్రారంభించా కానీ ఇప్పుడు ఆ ఇరవై నాలుగు గంటలు ప్రధాన ఆధ్యాత్మిక అవసరంగా పరిణమించాయి నియమితమైన కాలం మౌనం భాగ్యమే కానీ చిత్రహింస కాదు అని వివరించారు మహాత్ములు అందుకు నేను మనసారా అంగీకరించాను కూడా మహాత్ములు నన్ను అమెరికా గురించి యూరప్ గురించి అడిగారు భారతదేశాన్ని గురించి ప్రపంచ పరిస్థితుల గురించి మేము చర్చించుకున్నాం మహాదేవ్ శ్రీ దేశాయ గదులు అడుగుపెడుతూ ఉండగా గాంధీ గారు అన్నారు స్వామీజీ రేపు రాత్రి యోగాని గురించి మాట్లాడటానికి టౌన్ హాల్లో ఏర్పాట్లు చేయించండి ఆ రాత్రికి నేను మహాత్ముల దగ్గర సెలవు తీసుకుంటూ ఉండగా ఆయన ముందు చూపుతో సెట్రోనెల్లా ఆయిల్ అంటే ఒక రకం గడ్డి నూనె లాంటిది సీసా ఒకటి నా చేతికి ఇచ్చారు వార్ధా దోమలకి అహింస సంగతి తెలియదు స్వామీజీ అన్నారాయన నవ్వుతూ మన్నాడు ప్రొద్దుని మేము తేనెపానకము కలిపినటువంటి గోధుమ జావదాగ్యం గాంధీ గారితోనూ సత్యాగ్రహంతోనూ భోజనానికి రమ్మని పదిన్నరకి మమ్మల్ని ఆశ్రమం వసారాలకి పిలిచారు ఈరోజు వంటకాల్లో ఎర్రబియ్యం కొత్తగా ఎంపిక చేసిన కూరగాయలు ఏలక్కాయ గింజలు కూడా ఉన్నాయి మధ్యాహ్నం ఆశ్రమ ప్రదేశంలో తిరిగా కొన్ని ఆవులు నదురు బెదురు లేకుండా మేతమేస్తున్న మైదానం వరకు తిరిగాను గోరక్షణ అంటే గాంధీ గారికి ఎంతో గాఢమైన ఆసక్తి ఆవు అనేది నా దృష్టిలో మానవుల కన్నా తక్కువ స్థాయిలో ఉన్న మొత్తం జంతు ప్రపంచం కింద లెక్కే మానవుడి సహానుభూతులను మానవేతరాలకు కూడా విస్తరింపజేస్తుంది అది అని వివరించారు మహాత్ములు బతికే ప్రతి జీవిలోనూ తనను చూసుకోవటానికి మానవుడు గోవును పూజించాలని పెద్దల ఆదేశం సనాతన ఋషులు గోవును దైవ సమానంగా భావించడం సహజమే భారతదేశంలో మనిషికి మంచి తోడు ఆవు అది సర్వ సాంప్రదా సం సర్వ సంపత్ప్రాదాదత్తి అది పాలివటమే కాకుండా సేద్యానికి కూడా ఉపయోగపడుతుంది గోవు కరుణ రసాత్మక కావ్యం ఆ సాధు జంతువులు కరుణే కళ్ళకి కనపడుతుంది మానవ జాతిలో లక్షలాది మందికి రెండో తల్లిది గోరక్షణ చేయటం అంటే భగవంతుడు సృష్టించిన మోగ జీవాలన్నిటికీ రక్షణ ఇవ్వటం అన్నమాట సృష్టిలో శ్రేణిని నోరు లేనివి కనుక వాటిని అభ్యర్థ వాటి అభ్యర్థన ఇంకా శక్తివంతంగా ఉంటుంది వేలాది విషయాల మీద గాంధీజీ చక్కగా రాశారు ప్రార్థన గురించి ఆయన ఇలా అన్నారు దేవుడి సహాయం లేకపోతే మనం ఎంత నిస్సహాయలమో మనకి ప్రార్థన జ్ఞాపకం చేస్తుంది ప్రార్థన లేకపోతే ఏ ప్రయత్నమూ పూర్తి అయినట్లు కాదు మనిషి చేసే అతి మంచి ప్రయత్నం కూడా వెనకాల భగవంతుని ఆశీస్ కనుక లేకపోతే ఎందుకు పనికిరాదని ఖచ్చితంగా గుర్తించాలి మనం వినయంగా ఉండాలని సూచిస్తుంది ప్రార్థన ఆత్మశుద్ధికి అంతఃశోధనకు అది పిలుపు లాంటిది నైష్ఠిక హిందువుకు కొన్ని నిత్యకర్మలు విధించున్నాయి ఒకటి భూతయజ్ఞం అంటే పశువులకు మేత పెట్టడం సృష్టిలో అల్పమైన అపరిణిత జీవుల పట్ల మనిషి తనకున్న బాధ్యతల్ని గ్రహించుకోవటానికి ఇది ప్రతీక లాంటిది ఆ అల్ప పరిణిత జీవరూపాలు సహజాతి పరంగా దేశ సురహకు ముడిపడి ఉంటాయి ఏ విధంగా మానవుడు ఉచ్చ అదృశ్య జీవుల అసంఖ్యాక శుభాశిస్సుల వల్ల ఊరట పొందుతున్నాడో అదేవిధంగా దుర్బల జీవులను ఆదుకోవటానికి అతనిలోని సంశ్రద్ధకు బలం చేకూరుస్తుంది భూత యజ్ఞం అంతేకాకుండా భూమిలోనూ సముద్రంలోనూ ఆకాశంలోనూ విత్సలవిడిగా వ్యర్థమైపోతున్న ప్రకృతి వరప్రసాదాలని పునరుజ్జీవింప చేయవలసిన బాధ్యత కూడా మానవుడి మీదే ఉంది ఆ విధంగా ప్రకృతికి జంతువులకి మనిషికి సూక్ష్మలోక దేవతలకి మధ్య నుండే సంభాషణ రాహిత్యం అనే పరిణామాత్మక అవరోధాన్ని నిశ్శబ్ద ప్రేమతో చేసే నిత్య యజ్ఞాల ద్వారా దాటడం జరుగుతుంది మధ్యాహ్నం పూట చిన్న చిన్న అమ్మాయిల కోసం ఏర్పాటు చేసిన గాంధీగారి ఆశ్రమానికి వెళ్ళి యజ్ఞం చేశాం శ్రీ రైట్ నాతో పాటు కూడా వచ్చాడు కారులో పది నిమిషాలు ప్రయాణం పొడిగాటి వన్య వెన్నెల చీరలకు ఆ పైన కుసుమ కోమలమైన కన్నెపిల్ల ముఖాలు ఆరు బయట కొద్దిసేపు నేను హిందీలో ప్రసంగించాను ప్రసంగం చివరిలో ఆకాశం చిల్లు పడ్డట్టుగా దబ్బాటుగా వాన కురిసింది నవ్వుకుంటూ నేను రైట్ ఎక్కి వెండి రేకుల మధ్యగా ఆ కారు నడుపుకుంటూ మగన్ వాడి వైపు జోరుగా సాగిపోయాను ఉష్ణదేశపు వాన తీరు జోరు అలాంటివే మళ్ళీ అతిథి గృహంలో అడుగుపెడుతూ అక్కడి నిరాడంబరత ఆత్మత్యాగానికి నిదర్శనాలు చూసి మళ్ళీ మళ్ళీ మరో మాట కొత్తగా విస్మయం గాంధీ గారి అపరిగ్రహ ప్రతిజ్ఞ దాంపత్య జీవితంలో తెలికాలంలోనే ఆచరణలోకి వచ్చింది ఏడాదికి అరవై వేల రూపాయలకు పైగా ఆదాయం వచ్చే విస్తారమైన వకీల వృత్తిని విడిచిపెట్టి మహాత్ములు తమ సంపదను పేదవాళ్ళకి ఇచ్చేశారు త్యాగాన్ని గురించి సామాన్యంగా ఉండే అసమగ్రమైన అభిప్రాయాల్ని శ్రీ ఇక్తేశ్వర గారు సున్నితంగా వేళాకోళం చూస్తూ ఉండేవారు బిచ్చగాడు సంపద ఏమీ త్యాగం చేయలేడు ఆయన నా వ్యాపారం పడిపోయింది నా పెళ్ళం వదిలేసింది నేను అన్నీ త్యాగం చేసేసి సన్యాసుల మఠానికి వెళ్ళిపోతానంటూ ఎవరైనా పిలు విలపిస్తున్నారంటే అతడు చెబుతుంది ఏ లౌకిక త్యాగం గురించి సంపదను ప్రేమను అతనేమి విడిచిపెట్టలేదు అవే అతను విడిచిపెట్టేశాయి అందుకు భిన్నంగా గాంధీగారు లాంటి సాధువులు స్పష్టంగా భౌతిక వస్తువు త్యాగాలు చేయటమే కాకుండా తమ అంతరాంతర జీవిని సర్వమానవ వాహినిలో లీనం చేసి అంతకన్నా కష్టమైన స్వార్థబుద్ధిని వ్యక్తిగత లక్ష్యాన్ని త్యాగం చేశారు మహాత్ముల ధర్మపత్ని కస్తూరిబాయి ఈమె ఎంతో విశిష్టురాలు తన కోసం పిల్లల కోసం ఆయన తమ ఆస్తిలో భాగమేది కేటాయించి పెట్టనందుకు ఆమెకి ఆమె ఏమీ ఆక్షేప ఆక్షేపించాల చిన్నతనంలోనే పెళ్ళైనటువంటి గాంధీ గారు భార్య నలుగురు పిల్లలు కొడుకులు పుట్టిన తర్వాత బ్రహ్మచర్య వ్రతం ప్రారంభించారు వారి దాంపత్య జీవనం ఒక గంభీరమైన రూపకం అందులో ప్రశాంత నాయకైన కస్తూరిబాయి భర్త అడుగుజాడలో నడిసి జైలుకి వెళ్ళారు కూడా మూడు వారాల పాటు ఆయన ఉపవాసాలు చేసినప్పుడు ఆమె కూడా చేశారు ఆయన వహించే లెక్కలేనని బాధ్యతల్లో ఆమె తన వంతు పూర్తిగా వహించారు గాంధీ గారికి ఆవిడ ఈ విధంగా జోహాలు కూడా అర్పిస్తారు గాంధీ గారి గురించి ఆవిడ అభిప్రాయం ఒకసారి విందాం మీ యావజ్జీవిత సహచారిణిగా సహాయుర సహాయురాలికిగా ఉండే మహదావకాశం పొందినందుకు మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నా మన దాంపత్యం కామవాంఛ మీద కాకుండా బ్రహ్మచర్యం అంటే ఆత్మ నిగ్రహం మీద ఆధారపడి ప్రపంచమంతటిలోకి సర్వశ్రేష్టమైన దాంపత్యమైనందుకు మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నా భారతదేశం కోసం మీరు చేపట్టిన జీవిత కృషిలో నన్ను మీకు సమానురాలిగా పరిగణించినందుకు మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నా జోదంలోను పంద్యాల్లోనూ స్త్రీలోలత విషయంలోనూ మద్యపానలోను పాటల్లోనూ తమ కాలానంతటిని వెచ్చింపజేసి చిన్ననాటి ఆట ఆట వస్తువులంటే తొందరగా విసుగెత్తిపోయే చిన్నపిల్లవాడి మాదిరిగా భార్య అన్నా పిల్లలన్నా విసిగెత్తిసే భర్తల్లో మీరు ఒకరు కానందుకు నీకెన్నో ధన్యవాదాలు అర్పిస్తున్నా ఇతరుల శ్రమను దోసుకుంటూ ధాన్యం పండించడానికి తమ కాలాన్ని వినియోగించే భర్త లాంటి వారు మీరు కానందుకు ఎంతగో ధన్యవాదాలు చెప్పుకోవాలి లంచాల కన్నా దేవుడికి దేశానికి మీరు అగ్రస్థానం ఇస్తున్నందుకు మీకు దృఢ విశ్వాస బలం ఉన్నందుకు భగవంతుడి మీద సంపూర్ణమైన ప్రగాఢ విశ్వాసం ఉన్నందుకు మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పుకోవాలో నాకన్నా దేవుడికి దేశానికి అధిక ప్రాముఖ్యం ఇచ్చే భర్తకు భార్యనైనందుకు నేను ఎంతగా ధన్యవాదాలు చెప్పుకోవాలి మన జీవిత విధానాన్ని మీరు అంత సంపన్న స్థితి నుంచి అంత స్వల్ప స్థితికి మారుస్తుంటే నేను సణుక్కుంటూ తిరగబడినప్పుడు తిరగబడినప్పుడు నా కుర్రతనపు లోపాలకు మీరు ఓర్పు చూపినందుకు మీకు కృతజ్ఞరాలని చిన్నపిల్లగా ఉన్నప్పుడు నేను మీ తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నా మీ అమ్మగారు గొప్ప ఉత్తమురాలు ఆవిడ నాకు చక్కని తర్ఫీదు ఇచ్చారు ధైర్య సాహసాలు గల భార్య ఎలా ఉండాలో నాకు భర్త కాబోయే తమ కుమారుడి ప్రేమను గౌరవాన్ని ఎలా నిలుపుకోవాలో నేర్పారావిడ ఏళ్ళు గడుస్తూ ఉండగా మీరు భారతదేశానికి అత్యంత ప్రీతమ నాయకులయ్యారు ఇతర దేశాల్లో తరచుగా జరుగుతుండే మాదిరిగా భర్త విజయ సోపానాలు ఎక్కినప్పుడు భార్యను విడిచిపెట్టేసే దుస్థితి నాకు భయం భయమేమీ లేదు మరణ సమయంలో సైతం మనం ఆలుమగలుగానే ఉంటామన్న సంగతి నాకు తెలుసు మరి ఈరోజు ఈ మంచి మాటని ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం ఓకేనా ఓకే ఇట్లా మీ రామిరెడ్డి మానస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ